ప్రభావితమైంది. ఆరు కాలం కష్టపడే రైతుకు నకిలీ విత్తనాలు అమ్మడం ద్వారా ఈరోజు రైతు ఆత్మహత్యలు జరుగుతున్నాయంటే కారణం ప్రధానంగా నకిలీ విత్తనాలు. నకిలీ విత్తనాల వెనకాల ఉన్న కార్పొరేట్ కంపెనీలు, వాళ్ళ కింద సేల్స్ కోసం ఎవరినో ఏజెంట్ని అపాయింట్ చేస్తాడు, వీడు ఏదో విత్తనాలు అమ్మేస్తాడు. మీరు కంపెనీ మీద కేసు పెట్టకుండా ఉంటే వాళ్ళ లాస్ట్ పాయింట్లో కేసు పెడతారు, వాళ్ళు చేపజంగ పెడతారు. ఈ అక్కడే శ్రీ వెంకటేశ్వర అని పేరు మార్చేస్తారు. లైసెన్స్ తప్పుడు పేరు మీద తీసుకొని అంతకుముందు అన్న పేరు మీద ఉంటే మీరు నోటీస్ ఇవ్వగానే ఫ్యామిలీలో ఇంకొక మెంబర్ మీద తీసుకొని సింపుల్గా దాని బోర్డు తిప్పేసి నడుస్తున్నాయి. సో ఎట్లయితే మీకు హిస్టరీ షీటర్స్ ఉన్నారో, రౌడీ షీటర్స్ ఉన్నారో, అట్లనే నకిలీ విత్తనాలు అమ్మటం అన్నది కంప్లీట్గా మీ పోలీస్ డిపార్ట్మెంట్లో కంప్లీట్ స్టేట్ అంతా ఒక యూనిట్ కింద క్రిమినల్స్కి ఎట్లయితే మీ డేటాబేస్ తయారు చేస్తున్నారో, ఈ నకిలీ విత్తనాల మీద ఉప్పు పాదంతో అంచివేయాల్సిన అవసరం ఉన్నది. కంపెనీ ఓనర్స్ని మీరు లయబుల్ చేసినప్పుడు ఇవి కంటనయాలు. అదేవిధంగా ఇప్పుడు ఈ సోషల్ మీడియాలో కూడా చాలా సర్క్యులేట్ చేస్తుంటారు, అంటే మతాల మధ్యలో, కులాల మధ్యలో వైషమ్యం కనిపించకుంటారు. దీనికి సంబంధించి కూడా ఎప్పటికప్పుడు మీరు అప్రమత్తంగా ఉండి ఆ సమాచారాన్ని కూడా సేకరించి అట్లాంటి వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళందరినీ కూడా ఒక లైన్లో పట్టుకురావాల్సిన అవసరం ఉంది, వాళ్ళని ఏ విధంగా కంట్రోల్ చేయాలని. ఫైనల్గా రెవెన్యూ సదస్సులు ఇప్పుడు చేయాలని రెండు టీముల మండలాలను, రెండు టీముల ఒక టీంకు ఎంఆర్ఓ గారు, ఇంకొక టీంకు ఎంపీడీఓ గారు బాధ్యత